ఆకాంక్షతో ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ఒక మంచి మార్పు రావాలి చక్కటి పరిపాలన ఉండాలనే భావనతోటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి పందాలు నడిపే నాయకత్వం కావాలని ఏ విధంగా ప్రజలైతే కోరారో దానికి అనుగుణంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందించే నాయకత్వం సూచనలు ప్రతిరోజు ప్రతి అడుగు మేము వేసేది ప్రజలకి సంక్షేమం మరియు అభివృద్ధి చెందే విధంగా ప్రతి కుటుంబంలో కూడా ఒక వెలుగు నింపే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొస్తూ ఉన్నాం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో సూపర్ సిక్స్ కార్యక్రమంలో ప్రధానమైంది మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన క్యాబినెట్ సమావేశంలో ఆమోదం పొందిన తర్వాత డిపార్ట్మెంట్ల వారీగా మేము చర్చలు జరిపి ఆయిల్ కంపెనీస్తో ఒప్పందానికి వచ్చి రాష్ట్రంలో ఉన్న సుమారు కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్స్కి ఏ విధంగా మేము అందుబాటులో తీసుకొచ్చి ఈ పథకాన్ని వాళ్ళకి చేర్చగలుగుతామని లోతుగా అధ్యయనం చేశాం అందులో భాగంగా ఆర్థిక భారం ఉండకూడదు ప్రభుత్వం నుంచి అందించే ఈ వెసులుబాటు ప్రతి కుటుంబానికి వీలైనంత త్వరలో చేరాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తోటి అదేవిధంగా జాతీయ స్థాయిలో ఆ కంపెనీస్ తోటి మాట్లాడుకుని ఒక కొలికి తీసుకురాగలిగాం ఈరోజు సంబంధించిన జియో కూడా మా సివిల్ సప్లై శాఖ నుంచి రిలీజ్ చేయబోతున్నాం అందులో ముఖ్యమైన అంశం ఏంటంటే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు మొట్టమొదటి రోజు డెలివరీ రోజు అని పెట్టుకుని అక్కడి నుంచి మొదటి సిలిండరు మార్చ్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఎప్పుడైనా ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఖాళీ సిలిండర్ ఉండాలి మీకు అర్హత కలిగిన ఎల్పిజి కనెక్షన్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డు ఉండాలి అంత సింప్లిఫై చేసాం ఈ ప్రాసెస్ని ఎవరికి ఎటువంటి అనుమానాలు లేకుండా ఎవరికి ఇబ్బందులు లేకుండా గతంలో కొంతమంది మిత్రులు అడిగారు అర్హత అంటే ఏంటని అర్హత అనేది ఇదే ఇంతకన్నా ఎక్కువ లేదు మీకు ఒక ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉండాలి ఒక తెల్ల కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి వీటిని అనుసంధానం చేసుకుని ఎందుకంటే మొట్టమొదటిసారి ఈ స్థాయిలో ఇటువంటి కసరత్తు జరుగుతోంది కాబట్టి మాకున్న డేటాబేసు ఆయిల్ కంపెనీస్ ఉన్న డేటాబేసు రెండు అనుసంధానం చేసుకుని ప్రతి ఇంటికి అందే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దానికి అనుగుణంగా మా శాఖ నుంచి అన్ని విధాలుగా ప్రిపేర్ అవుతున్నాం ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి ఎందుకంటే ఆ కంపెనీస్ కనీసం ఇరవై నాలుగు నుంచి నలభై ఐదు గంటలు కావాలి మాకు డెలివరీ చేయడానికి కానీ కోరారు కాబట్టి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం పది గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభమై ముప్పై ఒకటో తారీఖున మేము డెలివరీస్ చేస్తాం ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక కార్యక్రమం చేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించుకుని చేస్తాం అర్హత ఉన్న ప్రతి వ్యక్తి ఎవరైతే సిలిండర్ కోసం బుకింగ్ చేసుకుంటారో వాళ్ళ బుకింగ్ కన్ఫర్మ్ అవగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇమ్మీడియట్గా ఒక ఎస్ఎంఎస్ వెళ్తున్నాం మీకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో మీకు ఒక గ్యాస్ సిలిండర్ నమోదైంది వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ ఫలానా తేదీన మీకు డెలివర్ అవబోతుంది అనేది స్పష్టమైన ఎస్ఎంఎస్ వెళ్తుంది ఈ మూడు ఆయిల్ కంపెనీస్తో మాకు జరిగిన చర్చల్లో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలలోపు డెలివరీస్ పూర్తవుతాయి గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం సమయం పడుతుంది కాబట్టి నలభై ఎనిమిది గంటలు అన్నారు పట్టణాల్లో మాత్రం ఇరవై నాలుగు గంటల్లోనే వీళ్ళు అందిస్తామని చెప్పారు అందించిన క్షణం నుంచే నలభై ఎనిమిది గంటల లోపు ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో వాళ్ళ ఖాతాల్లోకి ఇమీడియట్గా అమౌంట్స్ జమ అయిపోతాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము అందించాల్సిన ఎనిమిది తొంభై నాలుగు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ ఆయిల్ కంపెనీస్కి ఇరవై తొమ్మిదో తారీఖున మేము చెక్ అంద అందించబోతున్నాం అడ్వాన్స్గా కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ పద్ధతిలోనే ముందుకెళ్తున్నారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో ఆ పథకాన్ని అమలు చేయాలని వాళ్ళు కూడా మాకు సూచించడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా మొన్న కేంద్ర మంత్రి గారిని కలిసినప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చారు సమయం తక్కువ ఉంది కాబట్టి మొదటి విడతలో అంటే ఈ దీపావళికి మేము ఇస్తున్న ఈ కానుకల భాగంగా దీనికి మాత్రం ఆ పద్ధతి అవలంబిద్దాం వచ్చే నెక్స్ట్ సిలిండర్ స్టేజ్ కల్లా ఖచ్చితంగా ఈ వెసులుబాటు కల్పించి డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి నిధులు అందే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పడం జరిగింది దానికి అన్ని విధాలుగా మా అధికారులందరూ కూడా సిద్ధమవుతున్నారు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నుంచి మార్చి ముప్పై ఒకటో లోపు ఈ మొదటి సిలిండర్ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఈ వెసులుబాటు ఎందుకు కల్పించామంటే కొన్ని గృహాల్లో ఖాళీ సిలిండర్ లేకపోతే అనవసరంగా తొందరపడి మీరు తీసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఈ నాలుగు నెలల్లో మీరు ఎప్పుడైనా కూడా మీరు మార్చి ముప్పై ఒకటో లోపు అంటే ఆర్థిక సంవత్సరం ఈ మార్చ్ ముప్పై ఏడో తారీఖు వరకు ఉంది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు ఎప్పుడైనా మీరు నమోదు చేసుకోవచ్చు మీకు ఆ గ్యాస్ బుకింగ్ చేసుకోగానే మీకు ఆ డెలివరీ చేస్తాం అదేవిధంగా రెండో విడత ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి జూలై ముప్పై ఒకటో వరకు ఆ సమయంలో కూడా ఎందుకంటే సంవత్సరానికి మనం మూడు సార్లు ఇస్తున్నాం కాబట్టి నాలుగు నెలలు దాన్ని విభజించుకుని మొదటి నాలుగు నెలలు అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో జూలై వరకు రెండో సిలిండర్ కోసం అంటే ఆ సంవత్సరంలో మొదటి సిలిండర్ కోసం ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చు ఆ టైంలో దాని తర్వాత ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి నవంబర్ ముప్పై తారీఖు వరకు